స్నాభ సహకారం చేసిన సహకరించడం ఛానల్ అయితే ఈరోజు మనం బిఎడ్ గురించి తెలుసుకుందాం బిఎడ్ అంటే ఏ విధంగా అసలు బిఎడ్ గురించి మనం తెలుసుకోపోతున్నాం అయితే బిఏ చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తారు ఫస్ట్ రకం ఏంటి అని అంటే ఎక్కువ మంది బ్లేడ్ తోటి గీయడం చాలామంది గడ్డం రావట్లేదని బ్లేడ్ తోటి గీస్తూ ఉంటారు అంటే టీనేజ్ నుంచి అది గీసి 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 ఏంటంటే మరుటైపోతుంది అంటే ఒక చెట్టు ఉంది అనుకోండి ఒక మొక్కు ఉంది అనుకోండి దాన్ని ఊకే కొట్టేస్తే ఏం చేస్తుంది ఆడదాన్న పిల్లలు కొట్టినట్టు మెల్ల మెల్ల గరుక్కు గరుకు తయారవుతుంది అంటే సులువు నున్వత్వం పోయి రఫ్ రఫ్ శరీరంగా తయారవుతుంది అంటే మనకున్న ఊకే గడ్డం గీకిన కొద్ది అరే నీ ముఖం ముదురుతుంది పెళ్లి చేసుకోరా పెళ్ళి చేసుకోరా అంటారు కదా అట్లా తయారవుతుంది అన్నట్టు గడ్డం ఊకే గీయడం ద్వారా మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే గడ్డాన్ని చాలామంది ఏం చేస్తారంటే అవి ఇవి చాలా రకాలుగా వాడుతుంటారు గడ్డం అనేది కొందరు శరీరాన్ని బట్టి కూడా రాదు ఎందుకంటే ఒకళ్ళకి ఫార్టీ ఏజ్ వచ్చినా కూడా గడ్డం రాదు చిన్న ఎంటికలు కూడా ములయ్య అన్నట్టు అంటే నేను సేవింగ్ చేసుకున్నాను మీకు చూపిస్తాను గడ్డం నేను నెక్స్ట్ నేను ఆయిల్ అనేది వాడేసి మీకు చూపిస్తాను గడ్డం ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అనేది నేను కూడా ఒక బియర్ స్టైల్ పెంచామనుకుంటున్నాను లెస్ట్ అయితే కొందరి రక్త కణాలు హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల గడ్డం అనేది చాలా వరకు రాదు వాళ్ళు దిగులు చెందన అవసరం లేదు అయితే నేను కొన్ని చిట్కాలు చెప్పడం ద్వారా మీరు గడ్డం అనేది లైట్ వెయిట్గా తగ్గించుకోవచ్చు అంటే వెంటనే పెంచేసుకోవచ్చు ఒక వారం టెన్ లోపు మీ గడ్డం అనేది వస్తుంటుంది అది ఎలాగో ముందు ఒక చిట్కా చెప్తాను చూడండి అయితే ఒకటి ఆవాలాకులు ఇంకోటి ఉసిరి ఆమ్లం అంటే ఉసిరి ఆమ్లం అంటే ఏం లేదండి ఆవాలాకులు ఏం చేస్తారంటే తయారు చేసే విధానం చూసుకుందాం మనం ఆ ఆవల ఆకులు ఏం చేస్తారంటే ఫస్ట్ ను దంచండి ఇట్లా నున్న దంచేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని ఇవి ఇంకోటి ఉసిరికాయలు ఉన్నాయి కదా ఉసిరికాయలు అంటే గింజలు తీసేసి దాన్ని కూడా పేస్ట్ లాగా చేసేసుకొని దాన్ని మంచిగా గడ్డంకు ఇలా రాసుకోవాలన్నట్టు గడ్డంకు రాసేసుకొని మనకు మంచిగా కొంచెం చేపడిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత చల్లటి వాటర్ తోటి కడిగేసినట్టయితే మనకు మంచిగా స్మూత్కు ఎయిర్ స్పాట్ అన్నట్టు ఎయిర్ స్లాట్ అయ్యి మెల్ల గడ్డం వస్తాను అన్నట్టు మనకు ఇలా రోజు విడిచి రోజు చేయడం ద్వారా మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు చేయండి డైలీ చేయడం ద్వారా మీకు ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్లోగా మీకు గడ్డం అనేది వస్తుంది అంటే నేను కూడా ట్రై చేస్తాను ఈ రోజు నుంచి నేను కూడా మీకు ట్రై చేస్తాను మీకు చెప్పడానికి కోసం వీడియో తయారు చేయడం కోసం మీకు చెప్పేసి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను ఈ ఏళ్ళ నుంచి కానీ మన్ అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ పెట్టేసుకోండి తర్వాత మరిన్ని టిప్స్ కోసం మా ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా